Hello, good evening. Welcome to your very favorite show, My Choice. Me Kajal to. Iroju mana My Choice lo mantu paatunnaru very famous director Muppalaneni Shiva garu. Aina favorite song share cheskovaniki ready ga unnaru. So em maatram late cheyakunda show start cheddam. Namaste Andi Shiva garu. Namaste ma. Ela unnaru? Fine ma. Wonderful. So ee roju mana My Choice show lo mee favorite songs share cheskovaniki ready ga unnara? Oh, yes. Okay. So munduga favorite songs anetivi konni untai all time hit laga. ఆల్ టైమ్ ఫేవరెట్ లాగా. సో అలాంటిది ఏదైనా సాంగ్ చెప్పాలంటే మీరు ఏ పాట చెప్తారు? నాకు ఫస్ట్లో నా కెరీర్ బిగినింగ్లు అంటే నేను చదువుకునేటప్పుడు లతా మంగేష్కర్ గారు పాడిన ఏ వతన్ కే లోగో అని హిందీ సాంగ్ అనమాట. అంటే మన బార్డర్స్లో సోల్జర్స్ ఎంత కష్టపడుతుంటారు, ఆ కష్టంలో తన వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి సరైన తిండి తినకుండా మన దేశం కోసం ఎంతగా ఆరాధనాపూర్వకంగా ఎలా గెలవాలని ఒక స్పోర్టివ్నెస్తో చూస్తారనే దాని మీద ఆవిడ చాలా అద్భుతంగా గానం చేసింది అన్నమాట. ఆ పాట చాలా మెచ్చుకున్నారు ఆ పాట. అలాగే మనకు తెలుగులో చూస్తే తెలుగు ఎర లేవరా అని శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు కృష్ణ గారి కాంబినేషన్లో అల్లూరి సీతారామరాజులో రాసిన పాట ఎంత అద్భుతం. ఆ పాట వింటుంటే మనకి దేశం అంటే ఒక భక్తి, ఆ గౌరవం, ఆ రోజుల్లో ఆ సోల్స్ ఎలాగా దేశం కోసం ఫైట్ చేశాయి అనే దాని మీద అద్భుతమైన పాట తెలుగు ఎర లేవరా అనే పాట. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి అవార్డు ఇచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. సో అది నాకు ఇష్టమైన కృష్ణగారులో ఆ పాత్రలో అసలు ఆడియన్స్ మైమర్చిపోయారు. ఇప్పుడు శ్రీశ్రీ గారి గురించి చెప్పారు కాబట్టి మీ ఫేవరెట్ లిరిసిస్ట్ ఎవరు? దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మల్లీశ్వరి. అద్భుతం అసలు 1951లో నుంచి ఆయన ఎన్నెన్ని పాటలు రాశారు. లక్కీగా ఏంటంటే నేను పోస్ట్ మ్యాన్లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కొన్ని పద్యాలను కూడా పిక్చరైజ్ చేయటం జరిగింది మోహన్ బాబు గారి పిక్చర్లో. అంటే అసలు వెరీ ఆది గురు అనమాట. ఆ స్టార్టింగ్లో ఒక తెలుగు ప్రేక్షకుల్ని సంగీతంలో కానీ ఆ సాహిత్యానికి తగ్గట్టుగా మైమర్పించింది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. తర్వాత మహాకవి శ్రీశ్రీ గారు, ఆచార్య ఆత్రేయ గారు, ఇలాంటి మహానుభావులు. ఇక మళ్ళీ నెక్స్ట్ తరం మారుతున్న కొద్దీ ఎంతమంది మనకి వేటూరు సుందరామూర్తి గారు, సిరివెన్న సీతారామ శాస్త్రి గారు, ఇక నవతరంలో చంద్రబోస్ ఎంత అద్భుతంగా రాశాడు. శ్రీశ్రీ గారు ఆ రోజుల్లో కళ కానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలతోనే బలి చేయకు అని ఆ రోజుల్లో స్టాండింగ్ ఓవేషన్ అనమాట ఆ సాంగ్. దాని తర్వాత మళ్ళీ తను నా ఆటోగ్రాఫ్ అనే పిక్చర్లో మౌనంగానే ఎదగమని, మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. అంటే ఆ జనరేషన్స్ గ్యాప్లో కూడా సాహిత్యాన్ని ఎంత చక్కగా ఓన్ చేసుకుని వాళ్ళు బ్రహ్మాండంగా ఆడియన్స్కి నచ్చేలాగా తీర్చిదిద్దారు పాటల్ని మా చంద్రబోస్ గారు. ఎయిటీస్లోకి వెళ్ళినప్పుడు 80లో ఫస్ట్ నేను న్యాయం కావాలి పిక్చర్కి పనిచేశాను చిరంజీవి గారు. చిరంజీవి గారు రాధిక ఫస్ట్ ఫిల్మ్. చిరంజీవి గారు అప్పుడే మెగాస్టార్గా ఎదుగుతున్న రోజులు అనమాట. ఆ పిక్చర్ న్యాయం కావాలికి పనిచేసినప్పుడు న్యాయం కావాలి కిరాయి రౌడీలు వర్క్ చేసిన తర్వాత అనుబంధంకి వెళ్ళాను. అనుబంధంలో ఆచార్య ఆత్రేయ గారితో ఒక అద్భుతమైన పరిచయం, ఎందుకంటే నాకు హ్యాండ్ రైటింగ్ బాగుండేది. ఈ లిరిక్ రైటర్స్ దగ్గరికి నన్ను పంపించేవాళ్ళు ప్యాడు పేపర్స్ ఇచ్చి. సో అలాగా ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అందులో ఒక అద్భుతమైన సిచ్యువేషన్ అనమాట. నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు ఇద్దరు ఆప్తమిత్రులు. అలాగే వీళ్ళ అంటే ఎంత డబ్బున్నా మానవతా విలువలు, హ్యూమన్ రిలేషన్స్తో ఉండే పాట అది. ఆ పాట రాయించడం కోసం నేను ఆత్రి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆయన అస్సలు టెన్షన్ పడ్డు, దేనికి టెన్షన్ పడ్డు, ప్రశాంతంగా రే కాదు సార్ అక్కడ రికార్డింగ్ థియేటర్లో అందరూ వెయిట్ చేస్తున్నారు, బాలు గారు సుశీల్ గారు అందరు ఉన్నారు థియేటర్లో. దాదాపు ఆ రోజుల్లో లైవ్ రికార్డింగ్, ఇప్పటిలాగా ఎవరు వస్తే వాళ్ళతో రికార్డ్ చేసే సౌకర్యాలు లేవు. లైవ్ రికార్డింగ్ అంటే దాదాపు నాకు తెలిసి 100 మంది ఉన్నారు మొత్తం ఆర్కెస్ట్రా. ఒక్కసారి రిహార్సల్ చేసి ఓకే అనుకుంటే మళ్ళీ ఆ లిరిక్ వచ్చిన తర్వాత మళ్ళీ సింగర్స్ కూడా వెయిట్ చేసేవాళ్ళు అనమాట. సింగర్స్ కూడా లైవ్లో పాడేసేవాళ్ళు, బాలు గారు సుశీల్ గారు వీళ్ళని. సార్ వాళ్ళంతా వెయిటింగ్ అక్కడ విజయ గార్డెన్స్లో. నువ్వు నేను చెప్తా కదా నేను లాస్ట్ మినిట్ల వరకు నాకు దానికి సంబంధించింది ఆలోచన నాకు రాదు, నీకు ఎందుకు నువ్వు వెయిట్ చేయి అన్నాడు. నిద్రపోతుంటే మా గురుగారు అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది కోదండరామరెడ్డి గారు అనమాట ఆ పిక్చర్కి. ఏంటయ్యా ఏంటి ఏమి అంటే సార్
లేకపోయా నిద్ర లేపు, ఇక్కడంతా వెయిటింగ్ కదా, బాలుగారు బెంగళూరు వెళ్ళాలి అది ఇది అన్నాడు. ఆయన కరెక్ట్గా 4:30 లేచాడమ్మా, సార్ ఫోన్ వచ్చింది సార్, వాళ్ళు అలాగే టెన్షన్ పడతారు నువ్వు రాసుకో అన్నాడు. మీరు నమ్మరు, ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఈరోజు ఆహా ఇలేదేల నేస్తం, ఆ రోజులు మును ముందిక రా. సుబ్రహ్మణ్యం అలాగే సుశీల గారు గురించి చెప్పారు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మంచి సాంగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ఫేవరెట్ సాంగ్ ఏది? నాకు అసలు వెరీ బిగినింగ్లో నాకు మైదర్ మల్లిగాడు అనే పిక్చరు అసలు ఇండస్ట్రీలో అద్భుతమైన ఎరా, 60s నుంచి 70 వరకు ఒక స్వర్ణయుగం లాంటి. అందులో ఆదిత్య సుబ్బారావు గారు, కేవీ రెడ్డి గారు, వీళ్ళంతా అద్భుతమైన దర్శకులు, మ్యూజిక్ సెన్స్ ఉన్నవాళ్ళు, కె విశ్వనాథ్ గారు, వీళ్ళల్లో ప్రతి ఒక్క పాట, ప్రతి సినిమా వస్తుందంటే ఆడియన్సు అంటే అదొక మైమరపు అన్నమాట. పండగ సాహిత్య విలువలు, అలాగే పిక్చరైజేషన్ అంటే ఆ బ్లాక్ అండ్ వైట్లో కూడా అంత అద్భుతంగా తీసేవాళ్ళు, హీరోయిన్స్ని కూడా అంత చక్కగా చూపించేవాళ్ళు. ఆ మాయదారి మల్లిగాడు వచ్చేటప్పటికి కలర్ అనమాట, ఈస్ట్మన్ కలర్ వచ్చింది. కృష్ణ గారేమో మొరటోడు అనమాట అందులో. అందులో మంజుల అప్పుడే టీనేజ్గా ఇంట్రడక్షన్ అనుకుంటా సినిమాలో, చాలా అందంగా ఉండింది. అమ్మాయి అల్లరి పిల్ల, వీడేమో మొరటోడు. ఇక్కడ వీళ్ళిద్దరికీ శోభను అరేంజ్ చేస్తుంది ఎవరు, జయంతి క్యారెక్టర్ అనమాట. జయంతి క్యారెక్టర్ ప్రకారం సినిమాలో వేశ్య. ఈ వేశ్యకి ఆవిడ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడల్లా ఈ మొరటోడు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పి ఈవిడ సేఫ్ దీనిలో పెడతాడనమాట. అందుకని ఇతను అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది ప్రేమగా. మరి ఈ అన్నయ్య అనాథ, తను అనాథ, జయంతి కూడా, ఈ అమ్మాయి కూడా అనాథే. వీళ్ళ ముగ్గురు ఒక చోట కలిపి ఈ అమ్మాయి పెళ్లి చేస్తారనమాట వేశ్య. పెళ్లి చేసి వాళ్ళ పెరట్లోనే వాళ్ళకి శోభను అరేంజ్ చేస్తుంది. అద్భుతం అమ్మ సాంగ్. ఏంటంటే ఏ ఆడపిల్ల తనకు తాను మగవాడికి అర్పించుకోదు, పరిస్థితుల ప్రభావం తప్ప ఏముండదు. కానీ అలాంటి ఆడపిల్లని నేను ఈ వేశ్య వృత్తిలోకి నన్ను బలవంతంగా దించారు. వీళ్ళిద్దరు అమాయకత్వంతో కూడిన జంట. వీళ్ళిద్దరికి నేను పెళ్లి చేశాను, ఇది శుభం జరగాలి, ఇంకా ముందు ముందు జీవితానికి నాకు మరిన్ని శుభాలు ఇవ్వాలి, ఎందుకంటే నా జీవితంలో పెళ్లి సందడి అనే తెలియని ఇల్లు ఇది, వేసే ఇల్లు పెళ్లి సందడి అనే ఇది తెలియంది. అలాగే పసుపు తాడే నోచుకొని బ్రతుకునాది. ఈ పెళ్లితో నాకు ఎన్నో శుభాలు జరగాలి, వాళ్ళకి ప్రేమ కలగాలి అని చెప్పి ఎక్కడిది ఈ బంధం అని చెప్పేసి చాలా అందంగా పాట మైమర్చిపోతాం, ప్లస్ కళ్ళ ముందు నీళ్ళు వస్తాయి. వెరీ బిగినింగ్లో మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ డేస్కి వెళ్తే ధనమేర అన్నిటికీ మూలం. ఆ రోజుల్లో వాళ్ళు ఆలోచించి ఈ రోజులకు తగ్గట్టు రాశారంటే ఎంత గొప్ప విషయం అది. ధనమేర అన్నిటికీ మూలం, ధనము విలువ తెలుసుకున్నట మానవ ధర్మం అనేది చాలా బ్రహ్మాండంగా ఆ రోజుల్లో లక్ష్మీ నివాసం ఆ పాట ఇప్పటికీ సూపర్ హిట్ అయింది. సో మీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన పాటలు అంటే చాలా ఇష్టం? నాకు ఇళయరాజా గారి పాటలు చాలా చాలా మంచి ఇష్టం అండి, ఎందుకంటే మా గురుగారు ఛాలెంజ్, అభిలాష, మరణ మృదంగం ఇవన్నీ చేశారు ఆయనతో. నేను మళ్ళీ ఒక రాధ ఇద్దరు కృష్ణులని మా గురుగారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు నేను అసోసియేట్గా చేశాను. దానిలో కమలాసన్, శ్రీదేవి ఆ టైంలో ఎక్కువ సిట్టింగ్స్కి వెళ్తుండేవాళ్ళం. అంటే మధుర మురళి హృదయ రవళి అని ఒక పాట అనమాట, కమల హాసన్, శ్రీదేవి. అంటే ఒక ఉయ్యాల ఊపే సాంగ్ ఉంటుంది అందులో టీజింగ్ అనమాట. ఆ డ్యూయట్స్ పిక్చరైజ్ చేసేటప్పుడు ఆ మ్యూజిక్ సెన్స్ బాగుండేది ఆర్టిస్టులకి, ఆ మ్యూజిక్ అనుగుణంగా లయబద్ధంగా డ్యాన్సెస్ అవన్నీ. సో నాకు ఒకరాధ ఇద్దరు కృష్ణులు ఆ సాంగ్, మధుర మురళి కూడా చాలా ఇష్టం. ఓకే ఓకే. అండ్ మీరు చేసిన సినిమాలలో ఏదైనా ఒక పాట చెప్పాలంటే చాలా కష్టం, ఎందుకంటే అన్ని పాటలు బాగుంటాయి, కానీ ఏదైనా ఒక పాట చెప్పాలంటే మీ ఫేవరెట్ సాంగ్ ఏది చెప్తారు? ఫేవరెట్ సాంగ్ ఏదో ఒక రాగం, ఏదో ఒక రాగం నేను చెప్దాం అనుకున్నాను, చెప్పొద్దు ఎందుకంటే అది నా ఫేవరెట్ అని. మెమొరబుల్ సాంగ్ అండి చిత్ర గారు అప్పుడే ఆ బిగినింగ్ డేస్లో చాలా అద్భుతంగా పాడింది ఆ పాట. బాలుగారు జస్ట్ హమ్మింగ్ ఉంటుంది ఓపెనింగ్, దాన్ని యాక్చువల్గా న్యూజిలాండ్లో తీసాం పిక్చరైజేషన్.
ఏదో ఒక రాగం మెమొరబుల్. ఈ రోజుకి శ్రోతలను కానీ టీవీలో ప్రేక్షకులు కానీ చాలా బాగా ఎంజాయ్ చేసే సాంగ్. కొంచెం ఆ వ్యూస్కి పాడి వినిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన పాడిన పాటల్లో ఏదైనా ఒక ఫేవరెట్ చెప్పాలంటే, బాలగారు పాటలు దాదాపు నాకు 85 సాంగ్స్ పాడారు మా మూవీస్లో. టోటల్గా నేను 19 మూవీస్ చేస్తే ఎక్కువ బాలుగారే పాడారు. బాలుగారు పాడిన పాటల్లో ఇది మంచుకొండలో చంద్రమ, చంద్రబోసు ఇంట్రడక్షన్ సాంగ్. చంద్రబోసు తాజ్ మహల్లో ఇంట్రడ్యూస్ చేశాం ఫస్ట్ రామనాయుడు గారి బ్యానర్లో, శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్. ఆ రోజులో 13 ఇయర్స్ అమ్మాయికి, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చింది. చంద్రబోసుకి బిగ్గెస్ట్ బ్రేక్ అది. ఓకే, మంచుకొండల్లో చంద్రమ చందనాల చలుపు అంటే ఆ లిరిక్ నాకు ఇప్పటికి గుర్తు. మంచుకొండల్లో చంద్రమ చందనాలు చలిపు, మెచ్చి మేలుకున్న బంధమ అందమంతా అల్లుకు, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం. ఓకే సార్, సో మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటూ ఒకరు ఉంటారు, సో మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎవరు? సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతాలు చేసిన స్టార్టింగ్ దశలో కేవీ రెడ్డి గారు, అయితే దాన్ని కమర్షియల్ టచ్చెస్ ఇస్తూ సినిమాని అందంగా అంటే కమర్షియల్ విలువలతో తీయచ్చని చెప్పిన వారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆదుర్తి సుబ్బారావు గారి పిక్చర్ చూస్తే ప్రతి సన్నివేశం చాలా లైవ్లీగా ఉంటుంది, ప్రతి పాట హంబుల్గా ఉంటుంది. సో నాకు ఫేవరెట్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు. ఓకే, సో ఆయన డైరెక్షన్లో వచ్చిన ఒక ట్రాక్ చెప్పాలంటే చెప్తారు? ఆదుర్తి సుబ్బారావు గారు ఇందాక చెప్పిన మైదర్ మల్లిగాడు కలర్ ఎరాలో వచ్చింది. దానికి ముందు చాలా పిక్చర్స్ ఉన్నాయన్నమాట, మూగ మనసులు ఆదుర్తి సుబ్బారావు గారి. ఓకే, మూగ మనసులు చాలా సూపర్ హిట్ కదా, సో అందులో ఏదైనా ఒక పాట చెప్పాలంటే ఏ పాట చెప్తారు? మూగ మనసుల్లో పాడుతా తీయగా చల్లగా ఆ పాట ఎక్స్ట్రాడినరీ అమ్మ. ఎందుకంటే సావిత్రి గారిని తను అంటే సావిత్రి గారికి అతని మీద అభిమానం ఉంటుంది, సావిత్రి గారు అంటే ఆరాధన ఉంటుంది, అది ప్రేమ కాదు నాగేశ్వరరావు గారికి. వీళ్ళిద్దరి మధ్య ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళి నేను ఒక కాంపిటీషన్లో పాట పాడాలి నాకు నేర్పు ఒక పాట అని చెప్పి అడిగితే నాగేశ్వరరావు గారు ఆవిడకి నేర్పుతూ ఉంటాడు అనమాట. ఆ పాట నాకు ఇష్టం, ఎందుకంటే అందులో తప్పులు పాడుతుంటే అలా కాదు అలా కాదు ఇలా పాడాలి నా పాట అని పాడిస్తాడు అనమాట. ఆ పాట పిక్చర్లో కాంపిటీషన్లో పాల్గొని సక్సెస్ అవుతుంది ఆ పాట. ఓకే, అలాగే డాక్టర్ చక్రవర్తి. డాక్టర్ చక్రవర్తిలో అద్భుతం ఏంటంటే వీణ పాట అనమాట, నీవు లేక వీణ నిలువలేనన్నదని సావిత్రి గారితో. ఇప్పుడు మహానటి బిగ్ సక్సెస్ అయింది, నీవు లేక వీణ అనే పాట కానీ అందులో ఉండే బ్యాక్గ్రౌండ్స్ కానీ అద్భుతం. సంస్థలుగా చెప్పాలంటే మంచి మంచి సంస్థలు, మురారి గారు కాటరగడ్డి మురారి గారు కేవి మహాదేవ్ గారితో చేసిన పాటలన్నా, అలాగే నవతా కృష్ణరాజు గారు రాజన్ నాగేంద్ర గారితో చేసిన పాటలన్నా వండర్ఫుల్ సాంగ్స్ అమ్మ. ఎందుకంటే తెలుగు సినిమాని ఒక అద్భుతంగా అందులో జమీందార్ అమెరికా అమ్మాయి, అమెరికా అమ్మాయిలో అమెరికా నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇండియా వచ్చి పాడనా తెలుగు పాట అని పాడుతుంది, అద్భుతం, పరవశించిపోయారు ఆడియన్స్ అమెరికా అమ్మాయిలు. అందువల్ల ఏంటంటే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్లు, మంచి మ్యూజిక్, తెలుగులో తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు తెలుగుతనాన్ని ఆస్వాదిస్తూ తెలుగు పాటల్ని మైమర్చిపోయి వింటూ బ్రతికాం గనక ఆనందంగా ఉండగలిగాం ఈ రోజు కూడా. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, థ్యాంక్స్ లాట్ మీ వాల్యుబుల్ టైంలో కొంచెం టైం కేటాయించి ఎంత చక్కగా మన మై చాయిస్ వ్యూవర్స్కి అందరికీ మీ ఫేవరెట్ సాంగ్ షేర్ చేసుకున్నారు, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మై చాయిస్ ద్వారా మంచి పాటల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఈ రోజు మన మై చాయిస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో సెలబ్రిటీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కాజల్. అంతవరకు చూస్తున్నానండి వనిత టీవీ, దిస్ ఇస్ యువర్ కాజల్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.